శివుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు. ఇంద్రుడే ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం. కానీ ఇంద్రుడు ఒక మాట అడిగాడు, అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది. పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు, ఈ శివలింగం ఇలా పెరిగిపోతోంది కదా, ఎలా దీన్ని ఆరాధన చేయడం అని. భక్తితో నమస్కారం చేయి, అలా నిలబడుతుందన్నారు. నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది. అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి, అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు. అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది, అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు.